ఎస్వాన్ టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశం అంతా పచ్చని పంట పొలంతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాం. ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు సెక్స్ పవర్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, సో ఈ వీడియో కోసం చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్ కూడా నన్ను అడిగారు ఏమైనా బెస్ట్ ఫుడ్స్ ఉంటే అడ్వైస్ చేయండి సార్ అనేసి. సో ఈ వీడియోలో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే సెక్స్ పవర్ బాగా పెరుగుతుంది, వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని ఎవరైనా కొత్తగా చూసుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకుని యాక్టివేట్ చేసుకుని పోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సెక్స్వల్ పవర్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి చాలా మంది అడిగారు, ఒకటి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి నవ్వే జనరేషన్లో చాలా రకాల ఫుడ్స్ అనేవి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. బయట చాలా ఆన్లైన్లో కూడా ఆర్డర్లు చేసుకుని తింటున్నారు, సో బయట ఫుడ్స్ కూడా ఎక్కువ తింటున్నారు, ఇంట్లో కూడా రకరకాల ఫుడ్స్ అయితే చేసుకుని అయితే తింటున్నారండి. ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు తీసుకుంటే చాలా వరకు కల్తీ ఎక్కువగా ఉందండి. సో ఈ కల్తీ ఎక్కువ ఫుడ్ ఉన్నప్పుడు ఈ తీసుకుంటే మీకు ఈ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుందన్నమాట. సో ఓల్డ్ జనరేషన్లో, మన పాతకాలంలో ఏదైతే ఉందో, రా ఫుడ్ అనేది బాగా తినేవాళ్ళండి. రాగులు కానీ, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇలాంటివి ఏదైతే ఉందో రా ఫుడ్స్ అంటారు. మీరు గూగుల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేయండి, రా ఫుడ్స్ అన్ని వస్తాయి డీటెయిల్స్, ఒకసారి చూసుకోండి. మీకు ఎందుకంటే కొంచెం మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ రా ఫుడ్స్ ఎప్పుడైతే తింటారో మీకు సెక్సువల్ పరంగా ఎనర్జీ అనేది బాగా పెరుగుతుందండి. నేను కొంతమందికి అడ్వైస్ చేశాను కూడా తీసుకొని, ఓకే సార్ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగా ఫిట్గా ఉంది అనేసి చెప్పారు నాకు. సో అప్పుడున్న జనరేషన్లో రా ఫుడ్ బాగా తీసుకునేవాళ్ళండి. ఇలా తీసుకున్నప్పుడే మీకు ఏదైతే ఉందో ఆ పవర్ పెరుగుతుంది. అప్పట్లో వాళ్ళకి ఆ పవర్ ఉండింది కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఆ కాలంలో రైస్ చాలా తక్కువ తీసుకునేవాళ్ళు, ఇప్పుడున్న జనరేషన్లో రైస్ ఎక్కువ తింటున్నారు. సో రైస్ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, సో మన బాడీలో ఈ కార్బోహైడ్రేట్ ఏదైతే ఉందో ఎక్కువ వెళ్ళడం వల్ల రాను మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. ఎప్పుడైతే షుగర్ వస్తుందో, మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో, మీకు ఆ సెక్స్వల్కి సంబంధించిన ఆ పవర్ ఏదైతే ఉందో తగ్గుతుందండి. కొద్ది రోజుల తర్వాత మీకు షుగర్ ఏదైతే ఉందో అది పెరగడం వల్ల కొంచెం డల్నెస్ అనిపించడం, బాడీ కళ్ళు తిరిగినట్లు, కొన్ని సింప్టమ్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ షుగర్ గురించి. ఎందుకంటే బయట ఒక కామన్గా అయిపోయింది, ప్రతి ఇంట్లో ఒకరికి షుగర్ అయితే ఉంటుంది మోస్ట్లీ, అంటే అందరిని కాదు మోస్ట్లీ ఎక్కువగా ఉంటుంది కదా. సో వాళ్ళ సింటమ్స్ ఏదైతే ఉందో మీకు చూసినట్టు అర్థమైపోయింటుంది. ఫ్రీక్వెంట్గా యూరిన్ పోవడం కానీ, అప్పుడప్పుడు బాడీ డల్గా అయిపోవడం కానీ, కొన్నిసార్లు కళ్ళు సరిగా కనిపించకుండా పోవడం కానీ, సో ఇలాంటి సింటమ్స్ అనేది మామూలుగా చూసే ఉంటారు మీరు. ఇలా ఏదైతే ఉందో ఈ షుగర్ లెవెల్స్ వచ్చినప్పుడు సెక్సువల్ పవర్ బాగా తగ్గిపోతుందండి. సో అందుకోసం చెప్తున్నాను, రైస్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ మా ఇంట్లో రైసే ఉంటుందంటే డైలీ ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం తినండి, మార్నింగ్ ఈవినింగ్ మోస్ట్లీ మీకు వీలైనంత వరకు రా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దీంతో పాటు ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండి, దానిమ్మ కానీ, ఆరెంజ్ కానీ, ఆపిల్ కానీ. సో ఇలా ఫ్రూట్స్ ఏదైతే ఉందో సో తీసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా మంచిది. విటమిన్స్ బాగా దొరుకుతుంది, మినరల్స్ బాగా దొరుకుతుంది. సో ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ద్రాక్ష తీసుకోవచ్చు, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకున్న పర్టికులర్ ఈ ఫ్రూట్ తీసుకోవచ్చు అనేసి. సో ఈ ఫ్రూట్ తీసుకున్నప్పుడు ఏదైతే ఉంటుందో ఇప్పుడు చెప్పాను కదా. సో బనానా కూడా చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, ఏదైతే ఉందో ఈ సెక్స్ పవర్ పెరగడానికి తీసుకోవచ్చు. సో ఇలా రా ఫుడ్ బాగా తీసుకున్నట్లయితే మీకు ఎనర్జీ బాగా పెరుగుతుంది, ఈ డయాబెటీస్ లెవెల్స్ ఏవైతే ఉందో చాలా వరకు తగ్గుతుందండి. చపాతీ చేసుకొని తినొచ్చండి. నేను రీసెంట్గా కర్ణాటకకి వెళ్ళాను, చాలా మంది కొన్ని ఇంట్లో ఈ జొన్న రొట్లు కానీ ఇలాంటివి చేసుకొని తింటున్నారు. అవి ఆరోగ్యానికి చాలా మంచిదండి, మీరు తీసుకోవచ్చు. పిండి కూడా దొరుకుతుంది బయట, తీసుకొచ్చేసి రొట్టి చేసుకుని తినండి. ఒక టూత్ ఒక ఏదైతే ఉందో స్టార్టింగ్లో తిన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నేను కూడా తిన్నా కాబట్టి చెప్తున్నాను. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. మీకు ఎట్రా ఇచ్చేయండి కావాలంటే, ఇలా తిన్నప్పుడు మీకు రా ఫుడ్స్ బాగా తిన్నప్పుడు మీకు ఆ పవర్ అనేది బాగా పెరుగుతుందండి, ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతుంది.
ఓకేనా? సో ఇదైతే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు ఏం తినాలనేసి. దీంతో ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అప్కమింగ్ వీడియోస్లో కొంచెం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కమెంట్స్ కింద కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యం ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియో ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.